నమస్తే, వెల్కమ్ టు ALO టీవీ. భారత్లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. భారత్లో గడిచిన 24 గంటల్లో 6,987 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,091 మంది కోలుకున్నారు. 162 మరణాలు నమోదయ్యాయి. కాగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్లో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా, తాజాగా మరో 2 ఒమిక్రాన్ కేసులను అధికారులు గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన 48 వ్యక్తికి, యూకే నుంచి అనంతపురం వచ్చిన మరో వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు వెల్లడైంది. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది. అయితే వారి కుటుంబ సభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18న యూకే నుంచి బెంగళూరు విమానాశ్రయం మీదుగా అనంతపురానికి వచ్చిన 51 వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. విదేశాల నుంచి జిల్లాలకు వస్తున్న వారిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా 20న సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. 21వ తేదీన ఫలితాలు రాగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో జీనోమ్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని సీసీఎంబీకి నమూనాలు పంపారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బాధితుడిని క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఏపీలో డిసెంబర్ 24న 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి కోనసీమ ఐనవెల్లి మండలం నేదునూరి పాలానికి చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇటీవలే ఈ మహిళ కువైట్ నుంచి వచ్చింది. యుఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతకుముందు కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళ చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏపీకి 67 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 12 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది.